మీ పెళ్ళయ్యే టైంకి మీకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ అయితే బాగానే ఉందా? ఓకే అండి, ఫైనాన్షియల్గా దేవుడి దయవల్ల సినిమాకి రాకముందు కొంచెం కష్టపడాను. ఫైనాన్షియల్గా కూడా కష్టమైంది, ఎందుకంటే నాకు సినిమా వచ్చినప్పుడు అక్కడ మేము టోటల్గా ఇక్కడికి వచ్చేసాం, మా బ్రదరు, సిస్టర్, నేను, అమ్మ, అందరూ, నాన్నగారు చెన్నైకి. నాన్నగారు అప్పటికే ఓవరాల్ కొంచెం రిటైర్మెంట్, నాన్నగారు ఏదో ఒక నా పెళ్ళికని కొంచెం అమౌంట్ పెట్టుకున్నారు, పెళ్ళి చేయాలి ఒకవేళ అని ఒక అమౌంట్ పెట్టారు. ఆ అమౌంట్ కూడా నేను తీసుకునేసాను ఇక్కడ వచ్చి. మళ్ళీ మళ్ళీ కావాలి కదండి, ఇక్కడ ఇల్లు కావాలి, అన్నీ కావాలి, అది కూడా మేము ఖర్చు పెట్టేశాం. తర్వాత నాన్నగారు నాన్నగారు అదే భయపడ్డారు, అన్నీ చేస్తే ఈ పిల్ల ఏం చేస్తుందో అని ఒక భయం నాన్నగారికి. తర్వాత నాన్నగారు మాకు అక్కడ ఓన్ హౌస్ ఉండేది, మిడిల్ క్లాస్ అయినా అక్కడ ఓన్ హౌస్ బెంగళూరులో, అది కూడా తాకట్టు పెట్టేసి వచ్చేసాం. అవునా? అది కూడా తాకట్టు, ప్రొఫెషన్ కోసం. ఎందుకంటే మేము తప్పు చేసి ఇక్కడ మనం డబ్బుల కోసం ఇక్కడ ఎక్కడ లొంగిపోవద్దు అని. అమ్మ పర్వాలేదు, నువ్వు సంపాదిస్తే అన్నీ తీసుకుంటామని అది కూడా తాకట్టు పెట్టేసాం. అమ్మ లేదు కానీ తాకట్టు పెట్టాం. అమ్మ అంటే నా మీద నమ్మకం, అమ్మకి అంత నమ్మకం. నాన్నగారు కొంచెం భయపడ్డారు. తర్వాత నాన్నగారు కూడా ఓకే చెప్పారు, ఓకే ఏదో తను ఇష్టపడుతుంది, చెయ్యి, దేవుడు ఉన్నాడు, వస్తుంది అని. నాన్నగారు అప్పటికి నాన్నగారు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువైంది, నాన్నగారికి హెల్త్ బాగాలేకుండా. అందుకని నాన్నగారిని నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. ఆయన ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన. నేనే ఇంకా ఏ ఇల్లు, బ్రదర్ చిన్నవాడు కదా, వాడు చదువుకుంటున్నాడు 10th, 9th 10th వాడు చదువుకుంటున్నాడు. సిస్టర్ కూడా చిన్నదే, అది కూడా చదువుకుంటుంది. నేనే రెస్పాన్సిబుల్. ఇల్లు తాకట్టు పెట్టేసాము, నాన్నగారు పెట్టిన అమౌంట్ ఖాళీ చేసాము, అన్నీ చేసాము, ఇంకేంటి. ఇంకొక నాన్నగారు కూడా చెన్నైకి వచ్చేసారు, ఒక 2 times వచ్చి వెళ్ళిపోయారు నాన్నగారు. మరి మీ బ్రదర్ సిస్టర్ చదువు ఏంటి చూసుకోవడానికి ఎలా అంటే, నాకు కంపెనీలు బయటకు వెళ్ళేదాన్ని, ఇంట్లో నా అమ్మ నాతోనే ఫుల్ స్పెండ్ చేసేది. నాన్నగారిని చూసుకునేంత అప్పటికి ఆ నాన్నగారు హెల్త్ బాగాలేదు, సో చెన్నై సెట్ అవ్వలేదు ఆయనకి ఆ హైట్ ఆ ఇది అంతా. సో మళ్ళీ నాన్నగారు బెంగళూరులో ఉండాల్సి వచ్చింది. సిస్టరు తమ్ముడు కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ, ఇలాగ నాన్నగారితో కొన్ని రోజులు, నా మాతో కొన్ని రోజులు, ఇలా పాప వాళ్ళు కూడా ట్రావెల్ చేసేవారు. వాడు చదువు కూడా అక్కడే, వాడు నాకోసం చదువు కూడా డిస్కంటిన్యూ చేసి వచ్చేసాడు తర్వాత లాస్ట్లో. నాన్నగారు పోయిన తర్వాత అక్కడ ఉండలేకపోయారు. ఓకే, సో వాళ్ళు కూడా వచ్చేసారు. ఏ సంవత్సరంలో పోయారు ఆయన? జంబలకిడి పంబ టైంలో. ఇంకా 1 week ఉంది షూటింగ్ అన్నప్పుడే నేను సెలక్షన్ అవ్వడానికి 3 days ముందు వెళ్ళిపోయారు నాన్న. అంటే మిమ్మల్ని అసలు చూసుకోకుండా ఒక పెద్ద. అవును, నేను ఏమనుకున్నానో అది ఆయన చూడలేదు కల్లారా, బట్ ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఉంది ఇప్పటికీ. అది ఇవన్నీ కష్టాలు, అన్నీ కష్టాలే కదండి, ఫైనాన్షియల్గా సినిమాలు దొరకకుండా బయట వెళ్ళడం ఇలా. ఒక టైం చాలా రిస్క్ చేశాను. ఒక కంపెనీకి ఒక రోజు అయితే నాకు తెలుసు అసలే డబ్బులు లేదు. నాన్నగారు కొంచెం పంపించేవారు ఉన్న అప్పుడప్పుడు. ఆ టైంకి నాన్నగారు కొంచెం హెల్త్ అయ్యి నన్ను హాస్పిటలైజ్ అయినప్పుడు కొంచెం నాకు డబ్బులు చాలా ఇబ్బంది అయ్యింది. ఆ టైంలో నడుచుకొని నేను కంపెనీకి వెళ్ళిన రోజులు కూడా ఉంది. అవునా? ఓకే. సో అన్ని కష్టాలే పడ్డాను కానీ చివరికి సక్సెస్ అయ్యాను. అది అది నేను దేవుడికి చాలా కృతజ్ఞతలు చెప్తాను. మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్, కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికింది తప్పకుండా. వెయిట్ చేశాను నేను, వెయిట్ చేసి అలాగే మంచి మంచి డైరెక్టర్స్తో వర్క్ చేశాను, మంచి సినిమాలు వర్క్ చేశాను. అది ఇంకా నాకు పెద్ద వరం. మా బాధ ఏంటంటే ఒక మంచి అలాంటి మంచి మంచి పాత్రలు చేస్తూ మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ బాధ మా అమ్మకు కూడా ఉంది, ఇప్పటికే ఉంది. అన్ని సినిమాలు మిస్ అయింది పిల్ల అని. ఇప్పుడు అమ్మ హ్యాపీ. మళ్ళీ నేను మళ్ళీ నేను ఇప్పుడు చేస్తాను, వర్క్ చేస్తున్నాను కదా, అమ్మకి ఎంత హ్యాపీ అంటే ఆవిడ నేను షూటింగ్ ఉంటానంటే వెళ్తున్నానంటే ఆవిడ చాలా, నేను ఇంట్లో 2 days కూర్చుంటే చాలు, ఏమ్మా ఏ షూటింగ్ రాలేదా అంటది, నాకనే ఫీల్ అయిపోతుంది. నేను కూడా కొంచెం సెటిల్గా ఉండవు. ఓకే, ఎందుకంటే షూటింగ్ లేనప్పుడు పిల్లలతో మనం స్పెండ్ చేయాలనుకుంటా. అమ్మ అలా ఉండదు, నేను ఎప్పుడు షూటింగ్లో ఉండాలి. ఏదో ఎప్పుడైనా పండగలు అకేషనల్గా వస్తే చాలు, నేను ఎప్పుడో షూటింగ్ బిజీగా ఉండాలి, స్క్రీన్లో కనబడుతూ ఉండాలి. ఇప్పటికీ ఆవిడ అంతకంటే పిచ్చి అమ్మకు. ఇప్పుడు ఆమె పిల్లల్ని చూసుకుంటా, మీ పిల్లల్ని చూసుకుంటా అని చెప్తుంది అమ్మ. నా 10 రోజులు వెళ్ళాల్సి వస్తాం మా పిల్లలు అంటే, నిన్నాను కదా నేను చూసుకుంటాను, నువ్వు పోమ్మా అంటది అమ్మ. ఇప్పుడు మీ పిల్లల పేర్లు ఏంటండి? బాబు పేరు నిహాల్ రాజ్ శంకు, పాప పేరు విభా నయన శంకు. నిహాల్ విభా, శంకు అనేది శంకు అనేది మా ఇంటి పేరు లాగా. అంటే
మా ఇంటి పేరు దేవుడి పేరు శంకు అని వస్తుంది, అది గోత్రం పేరు, అది మేము యాడ్ చేసాం పిల్లలకి. ఎందుకంటే నేను యాడ్ చేశాను అది, నేనంటే ఒక అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి యాడ్ చేశాను. ఎందుకంటే నాకు దేవుడి మీద ఎక్కువ నమ్మకం, దేవుడి దగ్గర కోరి కోరి పుట్టిన పిల్లలు నాకు. అందరికీ దేవుడే ఇస్తాడు అది వేరు, బట్ నాకు వెయిట్ చేయించి ఇచ్చాడు ఆయన చాలా. ఎలాగ ఇప్పుడు సినిమాలో నేను వెయిట్ చేసి హీరోయిన్ అయ్యానో, వచ్చాను నాలుగు కంపెనీలు వెళ్ళాను చూస్తాము ఓకే అయిపోయాను, అలా లేదు. చాలా పోరాటం చేసి నేను హీరోయిన్ అయ్యాను. అలాగే ఈ పిల్లలు కూడా విషయంలో కూడా నాకు పెళ్ళి అయింది వెంటనే పిల్లలు పుట్టేశారు ఓ హ్యాపీగా ఫ్యామిలీని గడిపేశాను అనేది లేదు. అక్కడ కూడా నాకు పిల్లలు కాంట్రవర్సీ వచ్చింది, పిల్లలు అవ్వకుండా. మా అమ్మగారు కూడా నీకు ఏమో ప్రాప్తం లేదనుకుంటున్నామ్మా, ఇంకా వదిలే, ఎందుకు ఊరికి దేవుళ్ళు ముక్కి 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 చాలా ముఖ్యదాన్ని ప్రొఫెషనల్ కోసం దేవుడిని ముక్కేదాన్ని ఒకప్పుడు, తర్వాత దాన్ని అలా కంటిన్యూ చేసి ఇంకా పిల్లలు పుట్టాలని ఇంకా ఎక్కువ ముక్కేదాన్ని. అంటే పెళ్ళైన 4-5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత పుట్టారు. సో అక్కడ నాకు మా అమ్మ కూడా అలా అన్నప్పుడు ఇంకా నేను చాలా అలా వీక్ అయిపోయింది. ఏంటి మా అమ్మ కూడా ఇలా అనేసింది. ఇప్పుడు మామూలుగా ఇంట్లో వాళ్ళు కూడా ఏ అవుతుంది నీకు అని కొంచెం ఎనర్జెటిక్గా ఒక పాజిటివ్ చెప్పాలి, నెగిటివ్ చెప్పేప్పటికీ ఎక్కడో కూర్చొని ఏడ్చి దేవుడి దగ్గరే నేను అనే ఇంకెవరి దగ్గర మాట్లాడేదాన్ని పిల్లలు. ఎందుకు నాకు, నేను ఒకవేళ పాపం చేస్తే దాన్ని క్షమించు, లాస్ట్ జన్మంలో నేను చేస్తుండే ఆ జన్మలో కదా నువ్వు ఇవ్వాలి నాకు పనిష్మెంట్ ఈ జన్మలో. ఇలా పర్సనల్గా నేను ఆయనతో కూర్చొని దేవుడి దగ్గర గొడవ. ఆరాధిస్తారు వెంకటేశ్వర స్వామి. సెకండ్ శివ, ఇద్దరిని ఎక్కువ ఆరాధించేది వెంకటేశ్వర స్వామి. ఓకే, ఆయనకి ప్రార్థించేవాళ్ళు మీ పూజ గదిలోనా? అవును, పూజ గదిలో. లేదంటే గుళ్ళు కూడా తిరిగేవాళ్ళు, గుళ్ళు ఇంకా చెప్పలేనంత. ఆంధ్రాలో ఉన్న గుళ్ళు, కేరళలో ఉన్న గుళ్ళు, కర్ణాటకలో ఎక్కడ ఉందా మొత్తం వెంకటేశ్వర స్వామి గుడి. ఎక్కడ వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదు, ఎవరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళమ్మా, అక్కడ వెళ్తే మీకు పిల్లలు అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. విఘ్నేశ్వర స్వామి అక్కడ, ఆ విఘ్నేశ్వర స్వామి గుడికి వెళ్తే పర్టికులర్ నీకు పిల్లలు అవుతాయని అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. నేను ఎక్కువ నాకు నా ఫేవరెట్ గాడు నా నేను డివోటీ వచ్చి విష్ణువుకే అయినా కూడా ఎవరు ఏం చెప్తే ఆ దేవుళ్ళు ముక్కేదాన్ని. ఇక్కడ ఆ దుర్గాదేవి ఉంటుంది, వెళ్ళి ఇక్కడ మంగళవారం ఉపవాసం ఉండి నిమ్మకాయలు దీపాలన్నీ పెట్టండి, అది కూడా చేసేదాన్ని. ఇలా ఎవరు అంత పిల్లలు కావాలి, ఏం చేస్తావో తెలియదు నాకు పిల్లలు ఇస్తావని. ఒక్క పాప ఒక బాబు ఇస్తే చాలు దేవుడు అని నేను ఎక్కువ అడగను. బాబు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కొంచెం రెస్పాన్సిబుల్ పిల్లలు, తమ్ముడు చెల్లి అందరినీ చూసాను. సో నాకుని ఒక పాప ఒక బాబు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ నాకు ఇంకా ఎక్కువ అయిందంటే తమ్ముడు పెళ్ళైంది వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉన్నారు, చెల్లె పెళ్ళైంది అప్పటికి, సిస్టర్ పెళ్ళైంది, నేను కొంచెం సెటిల్ అయిన తర్వాత వాళ్ళకంతా మ్యారేజ్ చేశాను, వాళ్ళందరూ నేనే చేశానండి. అందరికీ పెళ్ళైంది పిల్లలు అయిన తర్వాత నేను ఒంటరిగా ఏదో ఒక సంథింగ్ ఫీలింగ్, ఒక సైకాటిస్ట్గా ఒక సైకోలాగా అయిపోయింది నాకు. పిల్లలు లేకుండా ఏదో ఒంటరితనం ఎందుకు మేము పెళ్ళి, ఇప్పుడు చెన్నై పెళ్లి చేశాను, మా చెల్లెలు పెళ్లి చేశాను, వాళ్ళు హ్యాపీగా వస్తే ఇంటికి వచ్చేవారు, కాసేపు మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ మాకు ఒంటరిగా అనిపించేది, ఇల్లంతా ఖాళీగా అనిపించేది. నా పిల్లలే చెల్లేవారు కాదు కదా, నాతోనే ఉంటారు. అలాగే ఏమైనా కొడితే వెంటనే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతారు, ఎంత కొట్టినా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారు. మేము ఒక మాట అన్నా కూడా మళ్ళీ వెంటనే, అంటే ప్రేమించడానికి మాత్రమే అత్త కావాలి, పెద్దమ్మ కావాలి, ఇలాగా మామూలుగా అయితే తిట్టితే కూడా. ఇప్పుడు మన పిల్లలు అనుకోండి, కొట్టినా తిట్టినా మళ్ళీ మమ్మీ నా దగ్గరికి వస్తారు. సో ఈ ఫీలింగ్స్ అన్నీ ఎక్కువైపోయింది నాకు. తర్వాత ఇప్పుడు ప్రొఫెషనల్కి వచ్చినప్పుడు ఎందుకు ప్రొఫెషనల్కి వచ్చాము, నేను హీరోయిన్ అవ్వాలి, అలాగే నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను పిల్లలు అవ్వాలి, ఈ ఒక కాన్సెప్ట్తో పిల్లలు లేకుండా బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తప్పలేదు. ఇవన్నీ మీ వారు చూస్తే ఏం చేసేవాళ్ళు అయినా ఇదంతా మీ ఇట్లా చేస్తా అంటే పుడితే ఓకే, నా దాంట్లో ఎక్స్ట్రా ఏమి ఉండదు. పార్టిసిపేట్ చేసేవాడా? చేసేవారు, గుళ్ళుకి వచ్చేవారు, అన్నీ చేసేవారు, అవన్నీ నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. నా నేను అనుకున్నది ఏమైనా నా కష్టాలు ఆయన కూడా భాగ్యంగా ఉన్నారు, అది నేను లేదనట్లేదు. సో తర్వాత ఎప్పుడు దేవుడి దగ్గర ఒక్క పాప బాబు ఏమంటే, దేవుడు చాలా ఎక్కువ కనుక్రం చేసి నువ్వు చేసిన పూజలు నేను తట్టుకోలేకపోతానని చెప్పి రెండిచ్చేసారు, ఒక పాప ఒక బాబు. వెళ్తున్నారు అండి, చాలా హైపర్ యాక్టివ్ పిల్లలు, చాలా సంతోషంగా హ్యాపీగా